విజయనగరం జిల్లా గజపతి నగరం సబ్ రిజిస్టర్ కార్యాలయం ఆదాయానికి గండికొట్టి నిదులు స్వాహా చేసిన ఆరుగురు నిందితులను గజపతి నగరం సబ్ ఇన్స్పెక్టర్ హెచ్ గంగరాజు చాకచక్యంగా దర్యాప్తు చేసి అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా ఈ కేసుకు సంబంధించిన విషయాలను బొబ్బిలి డీఎస్పీ మోహన్ రావు తెలిపారు. గజపతి నగరం సర్కిల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, పథకం ప్రకారం పూరిటిపెంటకి న్యూ కాలనీకి చెందిన కంప్యూటర్ ఆపరేటర్ కొల్లూరు సాయిష్ గోపాల్, పూరిటిపెంటకి చెందిన సహాయ డాక్యుమెంట్ రైటర్ సెనపతి గణేష్, డాక్యుమెంట్ రైటర్లు గజపతి నగరంకి చెందిన రంగలి బంగారు నాయుడు, మదుపాడుకు చెందిన రుద్రమల్లేష్, కాలం రాజుపేట గ్రామానికి చెందిన గేదెల రామ్మూర్తి నాయుడు, పూరిటిపెంటకి చెందిన సారా నారాయణ రావులను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. నిందితులు రెండు విడతలుగా కలిపి 35,18,590 రూపాయలను స్వాహా చేసినట్లు చెప్పారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2021 ఏప్రిల్ 1 నుంచి ఆగస్టు 10 వరకు 67 డాక్యుమెంట్లు 69 చలానాలను ఉపయోగించి 21,67,985 రూపాయలు 2020 ఏప్రిల్ 1 నుంచి 2021 మార్చి 31 వరకు 61 డాక్యుమెంట్లకు 13,50,605 రూపాయలు నిధులు స్వాహా చేసినట్లు చెప్పారు. స్వాహా చేసిన నిధులను ప్రభుత్వ ఖాతాకు ఆన్లైన్ లో జమా చేశారని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా సబ్ రిజిస్టర్ కార్యాలయంలో అధికారులు తనిఖీ జరపగా నిధులు మళ్లించిన విషయం వెలుగులోకి వచ్చిందన్నారు. ఇటీవల గజపతి నగరం సబ్ రిజిస్టర్ చేసిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేసి ఇందుకు కారకులైన వారిని అరెస్ట్ చేశామన్నారు. ఈ సబ్ రిజిస్టర్ ఆఫీసులో స్టాంప్ డ్యూటీ విషయంలో ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టి అటు డాక్యుమెంట్ రైటర్లు కంప్యూటర్ ఆపరేటర్లు కుమ్మక్కై ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టినట్టు అక్కడ ముందు అక్కడ డిటెక్ట్ అయింది. దానివల్ల ప్రతి జిల్లాలో కూడాను ఎంక్వైరీలు చేశారు సంబంధిత అధికారులు. మన జిల్లాలో గజపతి నగరంలో 9-10 ఆగస్టు తేదీల్లో ఎంక్వైరీ చేశారు. దాంతో ఏప్రిల్ 1 నుంచి ఆగస్టు 9 లోపు ఒక 67 డాక్యుమెంట్ సంబంధించి 69 చలాన్స్లో ఫ్రాడ్ జరిగినట్టు, 21,67,985 రూపాయలు గవర్నమెంట్కి చెందాల్సిన ఆదాయాన్ని గండికొట్టినట్టు తెలిసింది. దాంతో సబ్ రిజిస్టర్ గారు 11 గజపతి నగరం పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ ఇచ్చారు. డాక్యుమెంట్ రైటర్ అసిస్టెంట్ డాక్యుమెంట్ రైటరు సెనపతి గణేష్ గారు మరి కొందరు ఇది చేశారని ఫ్రాడ్ చేశారని ఆవిడ ఇచ్చారు. దాని మీద ఒక కేసు నమోదు చేశాం. క్రైమ్ నెంబరు 138/21 కేసు నమోదు చేశాం, దర్యాప్తు చేశాం. ఈ 21,67,985 రూపాయలు ఫ్రాడ్ బయటికి వచ్చిన వెంటనే సబ్ రిజిస్టర్ ఒక మీటింగ్ పెట్టి ఇలాగంత ఫ్రాడ్ అనేది జరిగింది, అది వెంటనే ఎక్కడెక్కడ జరిగిందో దాన్ని మనం పోర్చాలి గవర్నమెంట్గా చెప్తే, ఈ డాక్యుమెంట్ రైటర్లో అందరూ ఒకసారి సమావేశమై ఈ గణేష్ అతను అసిస్టెంట్ రైటర్, అసిస్టెంట్ డాక్యుమెంట్ రైటర్ ఆయనే అమౌంట్ అంతా సెక్యూర్ చేసి 11 అంటే 10 ఎస్టాబ్లిష్ అయింది. 11 మనకి రిపోర్ట్ వచ్చింది. అదే తేదీన తిరిగి ఈ కంప్యూటర్ ఆపరేటరు సాయి గోపాల్ అతని ద్వారా పేమెంట్ చేశారు. ఆ తర్వాత మరలా అంటే మన జరిపింది ఎంతవరకు ఈ ఫ్రాడ్, ఏప్రిల్ 1 నుంచి ఆగస్టు 9 వరకు మాత్రమే. మళ్ళీ వెనక్కి వెళ్ళారు గత ఫైనాన్షియల్ ఇయర్లో, అంటే 1/4/2020 నుంచి 31/3/2021 మధ్యలో ఏమైనా ఫ్రాడ్ జరిగిందంటే, దాంట్లో కూడా 61 డాక్యుమెంట్లో 13,13,50,605 రూపాయలు ఫ్రాడ్ జరిగింది. ఇది కూడా ఈ అసిస్టెంట్ డాక్యుమెంట్ రైటరు ఈ సెనపతి గణేష్ ద్వారానే జరిగింది. అది కూడా డిటెక్ట్ అయిన వెంటనే ఆ అమౌంట్ ఆయన మళ్ళీ కట్టేశారు. అయితే మా దర్యాప్తులో ఎవరెవరి పాత్ర ఉంది, ఎవరెవరు చేశారు అని మేము చూసాం.